కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది. ఇది గత కొద్ది రోజుల నుంచి చాలా, వీళ్ళు అధికారంలోకి వచ్చిన 70 రోజుల నుంచి వస్తున్న ఒక నినాదం. ప్రజలు ఎవరిని అడిగినా ఇదే మాట మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది. మొత్తం ప్రజలు చెప్తున్నారు, రైతులు చెప్తున్నారు, ఎక్కడ పోయినా గతంలో మంచి కరెంటు ఉండే, ఇప్పుడు అసలు కరెంటు కోతలు ఎప్పుడైతున్నాయో, ఎప్పుడు కరెంటు వస్తుందో, ఎప్పుడు పోతుందో అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తుంటే ఈ కాంగ్రెస్ నాయకులు మాత్రం నమ్ముతలేరు. నిజం తెలిసి కూడా వీళ్ళు నమ్ముతలేరు. అందుకే ఏమో మరి మన సీతక్క గారు ఎక్కడ మీటింగ్లో మొదలుపెట్టినా ఆమె మీటింగ్ పెడితే చాలు కరెంటు పోతుంది. పోయి నిజంగా మేము చెప్తుంది, ప్రజలు చెప్తుంది నిజమే అమ్మా, మీ మంత్రులు వింటలేరు, మీ ముఖ్యమంత్రికి తెలుస్తలేదు, కరెంటు కోతలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, ప్రజలు చెప్తే మీరు నమ్ముతలేరు, కనుక మీరే చూడండి మీ మీటింగ్లలో అన్నట్టుగా ఆమెనే ప్రత్యక్ష సాక్షిగా ఉండే విధంగా ఆమె సమావేశాలలోనే కరెంటు పోతుంది. మనం గతంలో చూసినాం, గాంధీ భవన్లో కరెంటు పోతే ఏదేదో తొత్తరపాటుతోని ప్రయత్నాలు చేసింది. ఏదో గాంధీ భవన్లోనే కరెంటు సమస్య ఏదో వచ్చింది, జనరేటర్ సమస్య ఏదో వచ్చింది, కరెంటు ఒక్క గాంధీ భవన్లో ప్రాబ్లం అయింది అని చెప్పి ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. 3,000 అన్నారు, మేము 4,000 పెంచారంటే మీరు 5,000 అన్నారు. గాంధీ భవన్ లో పోయిన కరెంటు బయట కాదు అది, గాంధీ భవన్ లో పోయిన కరెంటు బయట కాదు అది. ఆ తర్వాత నన్నా మరి నిజమే కరెంటు కోతలు ఉన్నాయి, మేము దాన్ని సెట్ చేసుకుంటామని చెప్పకుండా ఏదేదో ప్రయత్నాలు చేసింది. తర్వాత ఆమె కరెంటు ఏదైతే ఆమె సమావేశంలో కరెంటు పోయిందో ఆ తర్వాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరింత కరెంటు కోతలైనవి. రైతులు, ప్రజలు హైదరాబాద్ సిటీలో ఎక్కడ పోయినా కరెంటు కోతల గురించి చెప్తున్నారు. ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంకా ఎండాకాలం ఎట్లా ఉంటుంది అనేది ఒక భయం అవుతుంది. దానికి ఇండికేషన్గా ఆమె మళ్ళీ వరంగల్ పోయి ఎక్కడో మీటింగ్ పెడితే మళ్ళీ అక్కడ కరెంటు పోయింది. అంటే అది నిజంగా అమరవీరుల యొక్క త్యాగాలను అత్యంత దారుణంగా అవమానించినట్టు మా దృష్టిలో కూడా లేదు, సీఎం గారి దృష్టిలో కూడా ఇప్పుడున్నటువంటి సీఎం దృష్టిలో లేదు వాస్తవానికి. ఇక అప్పుడు అర్థమైందేమో సీతక్క గారికి, కానీ మరి ఇక ప్రజ ఆమె ప్రభుత్వాన్ని సమర్థించుకోవాలి కనుక ఏం చేయలేని పరిస్థితి. 5 నిమిషాలు, 2 నిమిషాలు, 1 నిమిషమో కాదు, 20 నిమిషాలు కరెంటు పోయింది. మరి ఇప్పుడు కూడా సీతక్క గారు కరెంటు కోతలు లేవని చెప్తారా? అత్యంత సాక్ష్యంగా 2 సార్లు మీరు కేసీఆర్ గారి సభలో, అదేవిధంగా బీఆర్ఎస్ లీడర్లు ఎక్కడ సమావేశాలు పెట్టినా అక్కడ కరెంటు కోతలు నడుస్తూనే ఉన్నాయి. మీ సమావేశాలలో కనీసం మీడియా ఉంటుంది, మనము ఈ సమావేశం పెట్టుకున్నప్పుడు ఇక్కడ కరెంటు పోతే ఇజ్జత్ పోతుంది అన్న సొయి లేకుండా కూడా వాళ్ళ సమావేశాలలో కూడా కరెంటు పోతుంది. అంత కరెక్ట్గా, అంత విజువలైజ్గా కనబడుతున్నప్పటికీ కూడా కరెంటు కోతలు లేవని చెప్తున్నారు. ఇక ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఈ కాంగ్రెస్ ఎంత పచ్చగా అబద్ధాలు ఆడుతుంది అనేది. కరెంటు కోతలు ఉన్నాయా లేవా, రైతులైనా సరే ఊర్లలో ఎక్కడైనా కరెంటు కోతలు ఉన్నాయా లేవా, ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మనం మంత్రి గారికి మరింత తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం.